జ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సింపుల్గా ఈరోజు ముగిచ్చేద్దాం నేను బయట జర్నీలో ఉన్నాను విశాఖపట్నం వచ్చానన్నమాట సో ఈరోజు ఇక్కడే ఉంటాను కొంచెం సో కొంచెం కాస్త సింపుల్గా ముగిసేద్దాం అనాలిసిస్ని ఈనాడులో బ్యానర్ వార్తలో పోలీసు ఉద్యోగాలు ఎక్కడా అనిచ్చారు నాలుగేళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయని జగన్ సర్కారు ఏటాను ఆరు వేల ఐదు వందలు కొలువులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మీ అందరు గుర్తుండే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అలాగే ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందలు పోలీసు కొలువులు భర్తీ చేస్తామని చెప్పారు అధికారంలోకి రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే హామీ ఇచ్చారు తప్ప అమలు చేయట్లా రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాన్ని భర్తీ చేస్తాము డిసెంబర్లో ఖాళీలని గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాము వారాంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియ చేపడతాము అని రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు కానీ ఆయన సీఎం అయ్యాక చేసిన ప్రకటన అవ్వలేదు ఆయన సీఎం అవ్వకముందు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు అంతెందుకు షెడ్యూల్ విడుదల చేసి కూడా గత దాదాపుగా ఆరు ఏడు నెలలు అయింది రాష్ట్రంలో ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ నాలుగు వందల పదకొండు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపుగా ఆరు నెలల పైగా అయింది ఇంకా షెడ్యూల్ విడుదలవ్వాల సో అదన్నమాట పరిస్థితి పోలీసు ఉద్యోగాల భర్తీలకు సంబంధించి ఈనాడులో బ్యానర్ వార్తగా ఇచ్చారు అలాగే ఉక్కు సంకల్పానికి దైవ బలం తోడు కావాలని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆలయాల సందర్శన ఉద్యమం పదమూడు వందల రోజులు పదమూడు వందల రోజులకు చేరిన సందర్భంగా ప్రత్యేక పూజలు రాష్ట్రాన్ని కాపాడాలంటూ వేడుకోవాలి సో రాజధాని మహిళలు నిన్న ఇంద్రకేలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారంటే పదమూడు వందల రోజులు పూర్తయిందంట అంటే దాదాపుగా మూడేళ్ళు బా మూడేళ్ళు ఒక ఉద్యమం సాగడం అంటే మాటలు కాదు అనదాతకు సర్కారు అండ కరువు లేకపోయినా ఆదుకుంటున్నాం నాలుగేళ్లలో పంటల బీమా కింద ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఇచ్చాం రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ పంటల బీమా పరిహారం పంపిణీలో సీఎం జగన్ రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఏ మండలంలోనూ కరువు పరిస్థితి ఏర్పడలేదని అయినా అప్పుడప్పుడు వర్షాల అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు అయ్యా పంటల బీమా అనేది అతివృష్టికే ఇస్తారు అనావృష్టికి ఇస్తారయ్యా సో ఉన్నా ఇస్తారు వరదలు వచ్చినా ఇస్తారు ఎక్కువ వర్షాలు వచ్చినా ఇస్తారు సో ఎక్కువ వర్ష వర్షాలు వచ్చాయి కాబట్టి మీరు ఇచ్చారు పంటల బీమా కేసీఆర్ది అత్యంత అవినీతి ప్రభుత్వం వారి అక్రమాలు ఢిల్లీకి విస్తరించాయి రెండు పార్టీలు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందం భారాసా కాంగ్రెస్ల అడ్రన్స్ గల్లంత చేస్తాం తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఖాయం దేశ ఔన్నత్యాన్ని పెంచుతున్న తెలుగు ప్రజలు హనుమకొండల సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్దేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు వారి అక్రమాలు ఢిల్లీకి కూడా విస్తరించాయని దుయ్యబట్టారు అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు లేదా రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయని మొదటిసారిగా అవినీతి ఒప్పందాలు రెండు పార్టీలు రెండు రాష్ట్రాల మధ్య జరగడం దౌర్భాగ్యం అన్నారు అంటే రెండో రాష్ట్రం అయినంతకీ తెలంగాణ ఒక రాష్ట్రం తెలంగాణ రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు కర్ణాటక తెలంగాణను ఉద్దేశించి అందరూ ఆంధ్రప్రదేశ్ అనుకుంటారని అంటే కర్ణాటకలో కాంగ్రెస్ను ఉద్దేశించి ఇక్కడ టిఆర్ఎస్ను ఉద్దేశించి ఎడాపల అప్పులు పైగా ఓడి సొంత పన్నుల రాబడితో సమానంగా రుణాలు ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాల తీవ్రత ఓడితో కలిపి వారంలోనే ఆరు వేల రెండు వందల మూడు కోట్ల వినియోగం అంట ఓవర్ డ్రాఫ్ట్ వాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చేస్తున్నారు మొత్తం అసలు ఎక్కడా కూడా వదలట్లా చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ గతేడాది పారిశ్రామిక రాయితీలు విడుదల చేయని ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన పదివేల కోట్లు ఏమయ్యాయి ఈ నెలలో సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఇస్తారా ఎదురుచూపులు తప్పడం లేదంటున్న పారిశ్రామికవేత్తలు పాపం ఈ పారిశ్రామిక రాయితీల మీద ఈనాడులో మూడోసారి వార్త రాశారు గతేడాది ఈ ఫిబ్రవరిలో వార్త రాస్తేనేమో ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ ఉంది ఇప్పుడు ఎక్కడ ఇస్తారు పారిశ్రామిక రాయితీలు అని సాక్షిలో ఫ్యాక్చక్ కౌంటర్ రాశారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోయి ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలల్లో కూడా ఇవ్వలేదు అంటే మనం సాకులు చెప్పడానికి ఎమ్మెల్సీ కోడ్లు ఉంటాయి తప్ప పారిశ్రామిక రాయితీలు మాత్రం చూడండి ఎంత దారుణంగా ఉందో ఈనాడులో ఫిబ్రవరిలో ఈ వార్త వచ్చింది ఈ వార్త వస్తే పారిశ్రామిక రాయితీలకు ఇవ్వలేదు అని వార్త వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఈ కోడ్లో ఎలా ఇస్తామని చెప్పి మంత్రి అమర్నాథ్ గారు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి ఈనాడిని రామోజరావు గారిని తిట్టారు అలాగే సాక్షిలో కూడా కౌంటర్ రాశారు ఫ్యాక్ట్ చెక్ అని ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ ఉన్నాయి ఇమ్మంటున్నారు అది ఇదని కానీ ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికలు ఎన్నికలు కూడా అయిపోయి ఐదు నెలలు అయిందిగా ఇప్పుడు కోడేం లేదుగా ఇప్పుడు ఇచ్చేయచ్చుగా ఇప్పటికీ ఇవ్వట్లేదు అది పరిస్థితి వైఎస్ఆర్ జీవితం ఏపీ ప్రజలకు అంకితం ట్విట్టర్లో రాహుల్ సంస్మరణ మీ హృదయంలో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు శర్మన తొమ్మిదేళ్లలో ఎప్పుడూ లేదు కానీ ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ గారు ట్వీట్ జగన్ ప్రసంగిస్తుగానే జగన్ ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన జనం అలవాటేగా ప్రసంగిస్తున్న సమయంలో బయటకు వెళ్తున్న జనం సభ సమీపంలో మద్యం తాగుతూ అక్కడే మొత్తం పడిపోయిన మరో వ్యక్తి ప్లేట్లు లేకపోవడంతో అట్ట అన్నం తింటారు మహిళలు బా చాలా దానవండి చూడండి సీఎం గారు మీటింగ్ సీఎం గారి మీటింగ్లో పక్కనేమో మద్యం ఇవ్వడం ఇక్కడేమో అట్ట అన్నం పెట్టడం ఎంత దారుణం అండి రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం శివార్లో ఏర్పాటు చేసిన సీఎం సభకు మంత్రి ఉషాశ్రీచరణ ఆధ్వర్యంలో వందల బస్సుల్లో జనాలను తరలించారు కర్నూలు చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల నుంచి సైతం తీసుకొచ్చారు దూర ప్రాంతాల వారిని ఉదయం ఆరున్నరకే వద్దలకే వేదిక వద్దకు వదిలేశారు ఈ క్రమంలో చాలామంది అల్పాహారం చేయలేదు కళ్యాణదుర్గంలోని డ్వాక్రా సంఘాలు మహిళలను సీఎం కాన్వాయ్ వద్ద రోడ్డుకు వచ్చే ఇరువైపులా బారికేడ్ల అవతల ఉంచారు సీఎం బస్సు రాగానే పోలవర్షం కురిపించాలని సూచించారు సీఎం రాక ఆలస్యం కావడంతో నిల్చోలేక మహిళలు అవస్థలు పడ్డారు సినిమాల్లో జూని జూనియర్ ఆర్టిస్టులకు కూడా ఇన్ని కష్టాలు గోదావరి జిల్లాల నుంచి వైకాపా పతనానికి శ్రీకారం సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం పార్టీ నాయకులు ప్రతినిధులతో భేటీల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటారంట పొత్తు లేకపోతే వైకాపా అవదు ఇది ఎక్కడ వద్ది పెరం పెరమలూరు భూములపై కన్నేశారు ముగ్గురు నేతల డీల్ నూట ఇరవై కోట్లు అధికార పార్టీ పెద్దల ఆశీస్సులతోనే సివిల్ కేసులో పోలీసుల ప్రమేయం అమరావతి రైతులను అగాధంలోకి నెట్టేస్తారా ఓటు బ్యాంక్ రాజకీయాలొద్దు వద్దు జైభీం పార్టీ జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ తుళ్ళూరు నుంచి శాఖమూరు వరకు అంబేద్కర్ స్మృతివరం వరకు పాదయాత్ర చేశారంట శ్రవణ్ కుమార్ గారు పోస్టులు పెట్టారంటూ తెదప మైనార్టీ నాయకుడి ఇంటిపై దాడి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే నెపంతో స్థితప మైనార్టీ నాయకుడు షేక్ బాబు ఇంటిపై శనివారం వైకప్ వర్గీయులు దాడి చేశారు వైసీపీ వాళ్ళు చేస్తే రైటు ఈ విపక్షాల వాళ్ళు చేస్తే తప్పు ఎంత దారుణమైన కల్చర్ రాష్ట్రంలో ఇవన్నీ ఈనాడులో వచ్చిన కీలక అంశాలు అమెరికాలో తెలుగు వెలుగులు అంట సాక్షిలో చూద్దాం సాక్షిలో ఇది రైతు ప్రభుత్వం ఏ ఒక్క అన్నదాతకు కష్టం నష్టం కష్టం కలగకుండా చూస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పరిహారం విడుదలలో సీఎం జగన్ వైఎస్ఆర్ పేరు చెప్తే రైతులే గుర్తుకు వస్తారు అందుకే పథకాలకు ఆయన పేరు పెట్టి సముచిత స్థానం గత చంద్రబాబు పాలనలో ఏటా మూడు వందల కరువు మండలాలు అప్పట్లో నూరెత్తన దుష్ట చతుష్టయం నేడు ఒక్క కరువు మండలం లేకున్నా అన్ని విధాల భరోసా అందుకే కరువు మండలం లేదు లేదు అంటున్నారు ఈ జూలై పదో తేదీ వస్తుంది ఇంకా వర్షాలు ఏమి లేవు జూలై పదో తేదీ వస్తుంది గట్టిగా రెండు దుక్కులు వాన కురిసిన సందర్భాలు లేవు వ్యాన్పిక్ ఆస్తుల అటాచ్మెంట్ చల్లదు వెంటనే పదకొండు వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాలను రిలీజ్ చేయండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వ్యాన్పిక్ సంస్థకు ఉన్నత న్యాయస్థానం భారీ ఓరట ఆహా అయితే ఇప్పుడు ఉంటుందండి ఆ భూములు ఎప్పుడెప్పుడుకి అటాచ్మెంట్ నుంచి బయటకు వస్తాయా అని చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు నిజాంపట్నం పోర్టు వాడరేవు చీరాల్లో వాడరేవు అంటే బాపట్ల జిల్లా పరిధిలో తీర ప్రాంతంలో ఉన్న పదకొండు వేల ఎకరాలు అటాచ్ చేసిన పదకొండు వేల ఎకరాలు ఎప్పుడెప్పుడు బయటకు రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఎదురు చూస్తున్నారు అది బయటకు వస్తే దాన్ని కొనుక్కొని రిసార్ట్లు అది ఇది కొట్టుకోవచ్చు అని ఇప్పుడు రిసార్ట్ సంస్కృతి పెరిగిందిలే అత్యంత అవినీతి సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి బ్లాక్మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ అనమాట వైఎస్ఆర్కు స్మృతి ఇడుపులపైలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలో కుటుంబ అనుబంధాన్ని గుర్తు చేసుకొని పూలమాలల సమర్పణ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివ్వాలి ఏ షర్మిళ గారు కూడా నివాళి అర్పించారుగా షర్మిళా గారి పేరు రాయొచ్చుగా ఫస్ట్ పేజీలో చూసారా ఎంత అన్యాయమో సొంత చెల్లేదు షర్మిళా గారు ఆవిడ పేరు రాయలేదు ఫోటో వేయలేదు సో ఇవన్నీ సాక్షిలో వార్తలు ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో సైబర్ ఆసురులు బరితెగుస్తున్న వైసీపీ సోషల్ మీడియా తల్లి చెల్లి భార్యను వదలకుండా వికృత క్రీడ మహిళల ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు సామాజిక మాధ్యమాల్లో కట్టు కథల సృష్టి బాధితులకు మెసేజ్లు పంపి బెదిరింపులు పది రోజుల్లో ఏడుగురు టార్గెట్ ఫోన్లు నెట్వర్క్లు డేటా సర్వర్లపై గురి ప్రత్యర్థుల కీలక ఫోటోలు వీడియోలు సేకరణ కవులు కళాకారులపైన సైబర్ దాడులు మేము డిమాండ్ చేసిన నిజానికి ఇక్కడ వేరే పదం వాడారంట ప్రతిసారి నీ భార్య ఫోటో పంపించాల్సి చూపించాల్సిందే ఇలాంటి మాట ఎవరైనా ఎక్కడైనా అంటే అసలు ఎవరైనా అలా అంటారా వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం అలాంటి మాటలే మాట్లాడతారు కొడక లమ్ కొడక ఇలాంటి పదాలను అలవాగ్గా వాడేస్తారు ఇంత ఘోరమా అని కామెంట్స్ చేస్తారంటే అని ఎవరైనా ప్రశ్నిస్తే అవును ఇలాగే ఉంటాం మేము ఇంతే అని బరితగించేస్తారు రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియాలో విమర్శించే వారిపై నైతికత ఔచర్యం లేకుండా బూతులతో విరుచుకుపడుతున్న వైసీపీ సోషల్ మీడియా కవులు కళాకారులను వదిలిపెట్టడం లేదు అయితే ఒకటి వైసీపీ సోషల్ మీడియాకి కరెక్ట్ కరెక్ట్ మొగుడు ఒక రకంగా జనసేన సోషల్ మీడియానే జనసేన వాళ్ళు ఎక్కడ తగ్గట్లా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏవైతే పెడతారో దానికి ఇమీడియట్ కౌంటర్ జనసేన సోషల్ మీడియా నుంచి వచ్చేస్తుంది వాళ్ళు కేసులు పెడతారని అదని ఇదని భయపడట్లేదు ఆలోచించట్లేదు ముఖ్యంగా ఈ వారం పది రోజుల నుంచి అయితే వర్ర రవీంద్రారెడ్డి గారి పేరు మీద చాలా పోస్టులు వస్తున్నాయి పంచ ప్రభాకర్ పేరు మీద బోర్డులు వస్తున్నాయి దానికి జనసేన నుంచి ఎక్కువ కౌంటర్లు వెళ్తున్నాయి టీడీపీ కంటే భారతిరెడ్డి పిఆర్ రవీంద్రారెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత డిమాండ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణ నక్కపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చాలా దారుణంగా ఉంది సోషల్ మీడియా మీరు పొరపాటున కాస్త విజ్ఞత ఉన్నవాళ్ళు కాస్త ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ట్విట్టరు ఇన్స్టాగ్రాము కానీ ఫేస్బుక్లో ఇవి చూడొద్దు ఈ జనసేన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ డిస్కషన్ అసలు చూడొద్దు అసలు వైసీపీ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం మంచిది వాళ్ళ అకౌంట్స్ అవి మనం చూడకపోవడం మంచిది చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు ఇక అప్పులపై అబద్ధాలు మే నెలలో తెచ్చింది ఎనిమిది వేల కోట్లు చూపించింది పదిహేడు వందల నలభై నాలుగు కోట్లు మిగిలిన రెండు వేల ఆరు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు ఏమైనట్టు కాక్కి కనబడదా ఆర్బీఐ పట్టించుకోదా నోరు తెరిస్తే అబద్ధాలే అని జగన్ సర్కార్ నిరూపించుకుంది మే నెలలో తెచ్చిన అప్పులపై పచ్చి అబద్ధాలు చెప్పింది మీరు చెప్పిందే వేదం ఏం చేస్తే అదే ముద్రిస్తాం అంటూ కాక్ కూడా అవే అబద్ధాలను అచ్చువేసింది మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి బాండ్ల బహిరంగ వేలంలో ఎనిమిది వేల కోట్లు తెస్తే మాత్రం పదిహేడు వందల నలభై నాలుగు కోట్లే చూపించారంట తానా అంటే తందాన అందరూ కూడా ఇక బీజేపీ డబుల్ గేమ్ అని ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలతో కూడా సమదూరంలో రెండు పార్టీలతో కూడా బీజేపీ గేమ్ ఆడుతుందని మనం ఎప్పటికప్పుడు చెప్పుకున్నాం అదే ఇచ్చారు ఆర్క కొత్త పలుకులు అదే రాశారు ఇక తండ్రికి నివ్వాలి ఉదయం శర్మల సాయంత్రం జగనం ఇరువురు వెంట ఉన్న తల్లి విజయలక్ష్మి మభావంగా ఉన్న ఉంటున్న అన్నా చెల్లెలు అయినా వైఎస్ జయంతి వర్ధంతికి ఇడుపులపాయలో కలిసే ప్రార్థనలు ఈసారి వేరువేరుగా వచ్చి నివాళుడు అది పరిస్థితి ఇది నిన్నటి నుంచి చర్చ అందరం కూడా డిస్కస్ చేసుకున్నదే ఉదయం ఏమో గారు వస్తే సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంట ఇక పైసలు ఇస్తేనే పని ఓ మంత్రి ఓ మంత్రి పేషీలో నిలువు దోపిడి పేషీలోనే ఓ అధికారి సెటిల్మెంట్లో లంచం ఇవ్వకుంటే ఉన్నతాధికారులు అధికార పార్టీ చెప్పిన నో యూనిఫామ్ సిబ్బంది గోగోలు మంత్రి చెప్పిన స్పందించిన వాళ్ళు ఏసీబీకి బాధ్యతలు పెరిగాదు ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన శాఖ ఏదంటే పలానా శాఖ ఉంటే చాలామంది టక్కుని చెప్తారు అలాంటి శాఖ మంత్రి పేషీలో అవినీతి తాండవిస్తోంది ఓ అధికారి పేషీలోనే సెటిల్మెంట్లు చేసేస్తున్నారు ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే చాలా పేషీల్లో అలాగే ఉందండి పరిస్థితి పిఏలు అలాగే తయారయ్యారు అధికారులు అలాగే తయారయ్యారు అది పరిస్థితి సో ఇవి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటి వెనక వాస్తవాలు కొంచెం సింపుల్గానే సంక్షిప్తంగా చెప్పాము మనకి నెట్ అవైలబిలిటీ ఉండట్లేదు అలాగే ఛార్జింగ్ అది లేదు ల్యాప్టాప్లో సో మరిన్ని కీలక అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ